Hello friends, welcome back to fabric painting 101 do it yourself. आज मैं आपको और एक अच्छा सा नया सा एक डिजाइन मैंने दिखाने वाली हूँ. आप ऐसा ही डिजाइन ऐसा ही आएंगे. एज यूजुअल मैं 10 इंचेस लाइन ले लिया, विड्थ 3 इंचेस लिया, एक एक इंच का ऐसा ही मार्क करके ऐसा ही एक बॉक्स फ्रेम वर्क किया है. अभी इसका मैंने कैसा ये करेंगे देखिए, ये फूल कैसे बनाना है इतना इजीली मैं बना रही हूँ. देखिए ऐसा एक राउंड, अच्छा सा एक राउंड कीजिए. करने के बाद ए राउंड से ऐसा ही एक लंबा लाइन कॉर्नर्स, देखिए ऐसा आया है. आने के बाद यहाँ से यहाँ तक कितना इजीली आ रहा है देखिए, इतना आराम से आपका डिजाइन आ जाएगी. देखा है कितना आराम से आ गया. फिर हम इसको बीच में ऐसा पत्ता का डिजाइन करेंगे. देखिए इतना आसान है, एक एक दिन जाने के बाद आपको और आसान लगेगा. ठीक है फ्रेंड्स, ना चैनल की मरोसार मीकु वेलकम चेप्तुन्नानु. ई रोज मीकु मल्ली ओक कोत्त डिजाइन चेप्तुन्नानु. चूडंडि ई पुव्वु गीटु मीकु चूपिंचानु कदा, इप्पुडु ई पुव्वु गीटु नेनु मीकु चूपिस्तानु. इदि कूडा अंते, मध्यलो ओक राउंड पेट्टुकोंडि, चक्कगा पेट्टुकोनि इलागा चक्कगा कॉर्नर्स गीसेसुकोंडि. గీసుకున్న తర్వాత ఈ మధ్యలోది పెద్ద గీత, ఇలా పెద్ద పెటల్స్ వేసుకోండి. ఈ మధ్యలో కొంచెం చిన్న పెటల్స్ వేసుకోండి. మీ ఇష్టం, మీరు పెద్ద పెటల్స్ కూడా వేసుకోవచ్చు, మీ క్రియేటివిటీని బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత ఈజీగా అయిందో. ఏం లేదు, ఇలా ఒక బాక్స్ కానీ మనం తీసుకున్నట్లయితే బాక్స్లో చక్కగా ఇలాగ నాలుగు పార్ట్లు చేసుకొని దీన్ని ఇలాగ మళ్ళీ ఈ కార్నర్స్ కూడా కలిపేసామంటే మధ్యలో ఒక గుండ్రం తీసుకొని మీ ఇష్టం మీరు పువ్వులే వేసుకోవచ్చు ఇలాగా. చూసారా పువ్వు షేప్ వచ్చేసిందా. ఇలాగే మీ ఇష్టం వచ్చినట్లు మీ డిజైన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆప్ ఇట్నా అచ్చాసా ఆప్ అప్నే ఆప్ క్రియేట్ కర్ సక్తాయ్. ఏసా ఈ లైన్స్ డ్రా కర్కే ఆప్ ఏక్ అప్నా డిజైన్ ఏక్ భీ క్రియేట్ కర్ సక్తాయ్. దేఖే కిత్నా అచ్చా ఆయా హై. దేఖా ఏసా ఈజీలీ ఏ హోగా. वो डिजाइन खत्म होने के बाद ऐसा ही आ जाएंगे. मैंने लाइंस निकाल दिया है, निकाल देने के बाद ऐसा ही आ जाएंगे. देखिए कितना अच्छा आया है डिजाइन फूल. चूसर कदा एंत बागोचिंदो. इप्पुडु दीन्नी मनं कलर चेद्दां. कलर्स नेनु ईसारि लाइट कलर्स यूज चेद्दां अनुकुंटुन्नानु. ब्लू, लाइट ब्लू, येलो, कोंचेम बीस कलर पिंक చేస్తాను. లైట్ కలర్ అయితేనే కొంచెం బాగుంటుంది. అంటే మనం డార్క్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. కలర్ కాంబినేషన్ ఎప్పుడు నేను మీకు చెప్తాను, మీకు ఎలాగో ఇష్టమైతే అదే కలర్ కాంబినేషన్తో మీరు చేసుకోవచ్చు. అది కలర్ కాంబినేషన్ మాత్రం టోటల్గా అది మీ ఇష్టమే అన్నమాట. చూసారా నేను చీర మీద గీత గీసేసాను. ఇప్పుడు దీన్ని మనం పెయింట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. బ్రష్ తీసుకున్నా, తీసుకొని చక్కగా ఫస్ట్ లైట్ కలరు నేను నింపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆప్కో అచ్చా లగ్నేసే ఆప్ దూసరా కలర్ బి ఆప్ యూజ్ కర్ సక్తాయ్. ये आपका क्रिएटिविटी का ऊपर डिपेंड होता है और आपका साड़ी का कलर का ऊपर भी डिपेंड होता है.
अगर आप मैं सब व्हाइट में क्यों कर रही हूँ, एक आपका आइडिया आ जाएंगे, ठीक है। इसलिए व्हाइट में ब्राइट लगेगा, इसलिए मैंने आपको व्हाइट में मैंने दिखाई दिया। अगर आपको व्हाइट, आप पिंक साड़ी लिया, नहीं होने से ग्रीन साड़ी लिया, इसका बैकग्राउंड में क्या कलर्स आपको अच्छा लगेगा वो आप कर सकता है, ठीक है। और मैंने ये फूल थोड़ा लाइट बीस कलर लिया हूँ, फिलिंग ही कर रहे हूँ। चूसरा फ्रेंड्स, फिल చేస్తున్నాను అంతే, ఇది మీరు చిన్నగా కూడా ఫిల్ చేసుకోవచ్చు, నిదానంగా ఫిల్ చేసుకోవచ్చు। నేను వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను గబగబా చేస్తున్నాను, మీరు నిదానంగా ఆరాంగా చేసుకోండి। కలర్ కాంబినేషన్స్ మీకు ఎలాగా ఏ సారీ మీరు తీసుకున్నారో ఆ చీర దాన్ని బట్టి అది బాగా కనిపించేటట్టు, దాని మీద బ్రైట్ గా కనిపించేటట్టు మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు లైట్ పింక్ సారీ మీద మీరు లైట్ పింక్ డిజైన్ వేశారనుకోండి, మీకేమి అది కనిపించదు, అందుకని లైట్ పింక్ సారీ అంటే పోని డార్క్ పింక్ వేసుకోండి, లైట్ బ్లూ సారీ అయితే డార్క్ బ్లూ, సేమ్ కలర్ వేయాలంటే అలా జనరల్ గా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట। సరే, ఈ రెండు వేసాను కదా, మరి దీన్ని కొంచెం లైట్ కలర్ అంటే డల్ అవుతుందని నేను ఈ ఎల్లో కొంచెం వేస్తున్నాను, చూసారా కొంచెం బ్రైట్ చేశాను అన్నమాట ఎల్లో వేసి। మే థోడా బ్రైట్ కర్నే కే లియే మేనే బీచ్ మే ఎల్లో డాల్ రహి హూం, దేఖియే ఎల్లో దేనే సే జో భీ హో బ్రైట్ దిఖాయి దేగా। బస్ ఖతమ్ హో గయా। ఔర్ ये दोनों को और थोड़ा ब्राइट करने के लिए बीच में मैंने पिंक कलर दिया, देखिए कितना अच्छा लग रहा है। अब क्या है ना, हम जो भी कुछ काम किया उसको अच्छा सा हाईलाइट करना है, इतना मेहनत करके तो कर रहे हैं ना, तो ये देखिए ये पिंक यहाँ मैंने टच किया, इसलिए मैंने बॉर्डर भी पिंक ही ले रही हूँ, ठीक है। बॉर्डर भी पिंक ही लिया है क्योंकि यहाँ ऑलरेडी मैं पिंक दिया, अगर मैंने बीच में अगर मैंने यहाँ ब्लैक दिया होगा तो मैं बॉर्डर जरूर ब्लैक ही देता था, ठीक है। तो जो 10-15 कलर्स यूज करने से अच्छा नहीं लगेगा, इसलिए जो भी हो 3-4 कलर्स में आप डिजाइन खत्म कर दीजिए, ठीक है। हो गया है, होने के बाद अभी इसको हम हाईलाइट करेंगे। हाईलाइट करने से क्या होता है ना, आपका डिजाइन बहुत अच्छा दिखाई देगा, देखे देखा चूसरा फ्रेंड्स अंत बागा वस्तुंदो। चाल तक्कु कष्टो मीरोक चीर मीरोक सोंत डिजाइन మీరు వేసుకోవచ్చు అన్నమాట। ఇది చుడీదార్స్ మీద కుర్తీల మీద ఫ్రంట్ సైడ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, లేకపోతే లంగా మీ పాప పిల్లల పరికిణీల మీద వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది డిజైన్. తర్వాత ఇంకా చీర అంటే ఇంకా అసలు హైలైట్ అనుకోండి, చీర కట్టుకుంటే ఇంకా అసలు ఇంకా తిరుగుండదు అన్నమాట చీర మీద వేసుకున్నారంటే। फ्रेंड्स आप कुर्ती का ऊपर ट्राई कीजिए, नहीं होने से फ्रॉक्स का ऊपर ट्राई कीजिए, ब्लाउज का पीछे भी डिजाइन दीजिए, नहीं होने से अभी बोट नेक डाल के आगे भी ये पतला सा डिजाइन करके ये थोड़ा सा कम साइज करके इसको दे सकता है बोट नेक में, बोट नेक में भी बहुत अच्छा लगेगा, पीछे स्क्वेयर नेक करके वो भी बहुत अच्छा लगेगा, ठीक है। ऐसा ही बॉर्डर पे भी मैंने थोड़ा ब्लैक दे दिया है,
फ्रेंड्स आप ब्लैक नहीं देखे और दूसरा कलर भी दे सकता है, ऐसा ही पिंक मिलेगा ऐसा ही। अभी देखिए इसको मैंने और थोड़ा अच्छा करने के लिए मैंने ऐसा ही देखिए ऐसा ही मैंने कर रहे हैं, देखा ये भी ऐसा ही करेंगे। देखिए हमारा अंदाज से हमारा मन में जो भी क्रिएटिविटी आया है वो हम कर सकता है, ठीक है। देखिए अभी कितना अच्छा लग रहा है। और इसका ऊपर मैंने आपको ये जल्दी जल्दी बोल दिया, नेनु त्वर त्वर गेस्तानु एंदुकंटे मीकु चूपिंचडानिकि चूडंडि इला वस्तुंदन्नमाट। दीनिकि नेनु एं चेस्तुन्नानु मीकु చక్కగా ఈ స్టోన్స్ నేను ఎప్పుడు చెప్తాను స్టోన్స్ ఇలాగా చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి, ఈ స్టోన్స్ ని మనం చక్కగా అతికించుకుంటే ఎంత బాగా వస్తుందంటే చూడండి, నేను ఇలా అతికించాను చూడండి మీకు, ఇలాగే మనం స్టోన్స్ అతికించుకోవచ్చు, డిజైన్ మీరు పొడిగించుకోవచ్చు లేకపోతే కుదించుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన చోట మీరు స్టోన్స్ అతికించుకోవచ్చు, లేకపోతే వీటికంటే కొంచెం పెద్ద స్టోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. చిన్న అంటే మీరు ఈ స్టోన్స్ కూడా పెద్ద ఎక్కువ కాస్ట్ ఉండదండి, చాలా తక్కువగానే వస్తుంది, ఆ స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు. దాంతో మీ చీరకి మీరు ఒక కొత్త లుక్ ఇస్తారన్నమాట చూడటానికి. మధ్యలో ఒకటి పెడదాం చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు ఇది ఇంకా స్టోన్స్ ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, మీరు చూస్తూ ఉంటే ఇంకా చీర అంతా ఇలా డిజైన్ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి, చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఏ వీడియో ఆప్కో ట్రై కీజియే, కోషిష్ కీజియే, आपको अच्छा लगने से फ्रेंड्स को शेयर कीजिए और मेरा चैनल को सब्सक्राइब कीजिए. इतना पेशेंटली ये सब डिज़ाइन देखने के लिए, पूरा डिज़ाइन देखने के लिए आपको बहुत बहुत शुक्रिया ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా ఎలా వేయాలో ఎంత ఈజీగా వేయాలో. మీరు డెఫినెట్ గా చీర మీద ట్రై చేసుకోండి, ట్రై చేసుకున్న తర్వాత బాగా వచ్చింది అనుకోండి కలర్స్ మార్చి చూడండి, ఇంకా బాగా వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ కి చూపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ, బాయ్.